చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ సంధ్యకా కోలాటం సుద్దానికొచ్చినాను సంధ్యకా కోలాటం సుద్దానికొచ్చినాను ఓ అమ్మలార రండ్రే ఓ అయ్యలార రండ్రే ఓ అన్నలార రండ్రే సంధ్యకా కోలాటం చూడా ఓ అన్నలార రండ్రే సంధ్యకా కోలాటం చూడా అక్క మొత్తానికి చాలా కళాభివందనాలు తమ్ముడు నీకు. థాంక్ యూ అక్క, సేమ్ టు యూ. నీకు కూడా కళాభివందనాలు. నేను వాడిన గానీ ఈ రోజు సంధ్యక్క మీద మీరు వాడటం నాకు ఏ జన్మల చేసుకున్న పుణ్యమో తమ్ముడు నిజంగా. ఈ రోజు అదేం లేదక్క, నీకు ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు. ఇప్పుడు ఈ నీ టాలెంట్ ఏందో ప్రపంచానికి కూడా తెలవాలి, అంతే కదా తమ్ముడు. అక్క ఒక్క పాటతోనే మొదలు పెడదాం. తప్పకుండా తమ్ముడు, పాట పాడక్క. వందనం మా వందనం, వందనం అభివందనం, ఓ భారత జనని శాంత గుణగని. వందనం మా వందనం, వందనం అభివందనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వందనాలు చేయడం మన ధర్మం తమ్ముడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆశీర్వచనాలు నాకు ఉన్నాయి ఈరోజు. అవును, ఇలా ఈ స్థానంలో కూర్చున్నానంటే ప్రజల ఆశీర్వచనాలు, ప్రజల ఆదరణ. సంధ్యక్క అనగానే వంటగదికి పరిమితం అవుతున్న ఆడపిల్లల్ని కూడా బయటికి పంపించి నాతో కోలాటం నేర్చుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా ఈరోజు ఒక మహిళగా పుట్టినందుకు. ఆడపిల్ల వద్దనే సమాజంలో ఇలా నేను ఆడపిల్లగా పుట్టినని గర్వంగా చెప్పుకోగలుగుతున్నా తమ్ముడు. నిజం కదక్క, అదైతే ఎంతో ఎంతో మంది ఆడపిల్లలు ఉంటారు, ఎంతో మంది ఉంటారు, కానీ బయటికి వెళ్ళి ఒక స్త్రీ ఒక శక్తి రూపం నువ్వు నిజంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క మహిళ బయటికి వెళ్ళాలి, బయట సొసైటీని తెలుసుకోవాలి. అవును, ఇలా ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందెలు, బందెలు ఎన్నో వస్తున్నాయి. కానీ ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. కానీ తమ్ముడు ఆడపిల్ల గురించి ఒక పాట పాడతాడు. కడుపుల పిండము కదిలాడుతుండగా ఆగడియలో అమ్మ ఆనంద పడతది. దావాఖానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేసేనే అయ్యో దేవుడా. కడుపులో పిండాన్ని కత్తులతో గోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. చిన్నతనము నుండి సీదరింపుల తోడు, ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకాన బయటికి వెళ్ళి దేశాలు ఎప్పుడే మగువును. మానవత్వం మరసి రాక్షసత్వంతో అయ్యో దేవుడా. మగవాణి కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఒక ఆడపిల్ల గురించి ఇంత అద్భుతంగా వర్ణించుకుంటా పాట పాడుతున్నావు అంటే నువ్వు ఒక ఆడపిల్లగా ఎన్నో ఎదుర్కొని ఉంటావు. చాలా తమ్ముడు, చాలా.
కానీ ఎదుర్కొన్నా, ఇలా నేను ఇట్లా బతుకుతున్నానంటే నా కోలాట బృందాలే నన్ను పోషిస్తున్నాయి ఈ రోజు. ఏ ప్రభుత్వం నన్ను గుర్తించలే ఈ రోజు. ప్రతి ఒక్క పార్టీకి పనిచేసిన నేను. ఫలాని సంధ్య మన కోసం చాలా కష్టపడ్డది కదని ఎవరు కూడా ఒక రూపాయి నాకు సాయం చేసిన నాయకులు లేరు. అయ్యో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను, సార్ నేను మన దగ్గర పనిచేసినగా సార్ నాకు ఏదైనా చిన్న ఉపాధి చూపెట్టండి సార్ అంటే, సరే సంధ్య చూద్దాంలే సంధ్య అని అప్పటికప్పుడు దొలుపుకొని పోయిరే తప్ప నన్నంటూ గుర్తించిన నాయకులు ఎవరూ లేరు తమ్ముడు. ఇలా జిల్లా నుంచి గల్లీ దాకా కోలాటం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే దాదాపు ఎన్నో ప్రోగ్రాములు చేసింటూ నాకు తెలిసి ఎన్ని చేసింటావు? ఒక మొత్తానికి 1000 టీములకు నేర్పొచ్చు తమ్ముడు. 1000 టీములకి నువ్వు కళను నేర్పినావు. మహిళలు ఉండాలంటే 10,000 మంది నా దగ్గర శిక్షణ తీసుకున్న మహిళలు ఉన్నారు, కానీ టీములే 1000 టీములు. టీములే 1000 టీములు. ఇవాళ నేను బుక్కెడు బువ్వ తింటున్న సన్నోడ్లతో అంటే, 100 రూపాయల చీర కడుతున్నానంటే, 1 డజన్ గాజులు వేసుకుంటున్నానంటే, ఇలా ఉన్నానంటే వాళ్ళ దీవెనే నాకు ఇవ్వాల. వాళ్ళే నన్ను పోషిస్తారు. నేను వాళ్ళని నమ్ముకునే నేను ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. నాకెనకు నా ఆస్తులు ఏమి లేవు తమ్ముడు. నాకు ఇప్పటికీ కూడా ఇల్లు కూడా లేదు. నాకు సూర్యాపేటలో నెలకు 6,000-7,000 రూపాయల రెంట్ కట్టుకుంటూ నాకు ఒక బాబు. నా బాబుని ఇక్కడ సూర్యాపేట హైవే ఉంది కదా తమ్ముడు, 7 స్టార్, అక్కడ వికాస్ కాలేజీలో ఆయన మెడిసిన్ చదువుతుండు, ఫామ్ డి. ఆయనకు సంవత్సరానికి వచ్చేసి 1,00,000 రూపాయలు ఆయన ఫీజు కట్టుకుంటూ, ఆయనను పోషించుకుంటూ ఫీజులు కట్టుకుంటూ, ఇటు నా పొట్టని పోషించుకుంటూ, నా అనుకున్న నా కళాకారులను పోషించుకుంటూ, మళ్ళీ నా దగ్గరికి విద్య నేర్చుకున్న నా మహిళలకు ఉపాధి చూపించుకుంటూ నేను ఇవాళ ఈ విధంగా ఉంటున్నానంటే నిజంగా నా తల్లులకి ఏ జన్మల చేసుకున్నా ఏ జన్మలోనైనా నేను వాళ్ళ రుణం తీర్చలేను. నిజంగా అక్క, ఈరోజు నేను ఏ జన్మల చేసుకున్న పుణ్యమో కానీ నీ అంతమంది గ్రూపులకు నువ్వు కోలాటం నేర్పినావు. ఈరోజు నాకు అనిపిస్తుంది నిన్ను ఇంటర్వ్యూ చేయడం నిజంగా ఏదో పుణ్యమే ఉంటుంది. నాకు ఇంటర్వ్యూ రాసి పెట్టిందనమాట. చాలా నువ్వు ఒక కళని 10 మందికి నేర్పించినావు అక్క. నేర్పించిన పర్సన్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే నాకెంతో హ్యాపీగా ఉంది. ఎక్కడక్క అసలు మనది? అసలు మాది వచ్చేసి పోలేనిగూడెం తమ్ముడు, కోదాడ నియోజకవర్గం, చిలుకూరు మండలం, గ్రామం పోలేనిగూడెం. ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు అయింది సూర్యాపేటకు వచ్చి. నేను మన సంధ్య కంటే అనుకున్నా కదా దాదాపు అక్కకి బాగానే మంచి ఇల్లు ఉంటుంది, మంచి ఇది ఉంటుంది అనుకుంటా. నువ్వు చెప్పేసరికి నువ్వు చెప్తుంటుంటేనే నా కలలంగా వాటర్ వస్తున్నాయి అనమాట. అబ్బా సంధ్యక్క ఇంత బాధలో ఉందా అక్క, ఈరోజు ఈ స్థితిలో ఎందుకుంది? ఈరోజు ఒక పాట పాడిన వాళ్ళు హైలైట్ అయ్యి అమెరికాలు యుఎస్ఏలు పోతున్నారు. కొన్ని 100,000 ప్రోగ్రాములు చేసిన సంధ్యక్క ఎందుకు ఇక్కడ ఉంది? ఇంకా గుర్తించలేదు తమ్ముడు నన్ను. సంధ్యక్క కోలాటం అని అంటే తెలవని వాళ్ళు ఎవరూ లేరు నిజంగా. వాస్తవంగా చెప్తుంటే హైదరాబాద్ లో విన్నా ఎక్కడ చూసినా కూడా నీ పేరక్క. సంధ్యక్క కోలాటం అంటే ఫేమస్. అట్లా ఉన్న పర్సన్ నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండడం వల్ల నిజంగా బాధాకరం నేను చెప్తున్నా తమ్ముడు. మీరు ఇంటర్వ్యూకి వస్తా అక్క అని ఫోన్ చేయగానే నా కళ నా ఎమ్మట తిరిగే పిల్లల కళాకారులందరికి ఫోన్ చేసుకున్నా తమ్ముడు నేను. ఇవాళ మనకు మంచి అవకాశం వస్తుంది, దేవుడు కన్ను తెరిచిండి ఈరోజు ఇవాళ ఈ వేదిక మీద మీ దగ్గర ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అదే అదే అక్క. ఇప్పుడు అమ్మ నాన్నలు గిట్ట ఉన్నారా? మరి నాన్న కాలం చేసిర్రు, అమ్మ ఉంది. అమ్మ కూడా పెద్ద మనిషే. చాలా ఎంతో మందికి నువ్వు కళను నేర్పుతున్నావు, ఈ కళ నీకు ఎట్లా అబ్బింది అసలు? నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? ఎట్లా అంటే తమ్ముడు, మా బాబాయ్ గారు ఎర్రమల్ల పిచ్చయ్య గారు కండక్టర్, ఆయన కండక్టర్ పని చేసుకుంటూ కూడా పాటలు రాసేవాడు. అప్పుడు బాల్యం నేను, అప్పుడు నాకు పాటలు అంటే నేర్పింది మా బాబాయ్ గారే. నిజంగా చెప్పాలంటే నా బిడ్డకు పాటలు నేర్పిస్తే ఒక కళాకారిణిగా ఎదగాలి అనే ఆంక్షతోటే నాకు మా బాబాయ్ గారు పాటలు నేర్పిండు. నా బాల్యంలో ఉన్నప్పుడే నీలం సహని కండక్టర్ కలెక్టర్ గారు మా ఊరికి వచ్చింది. అప్పుడు మా ఊరికి పోవడానికి వెహికల్స్ కానీ దేనికి కానీ ఒక అసలు బాటే లేదు సక్రంగా. ఆ మేడం మీద పాట పాడింది. ఏం పాట కది? స్వాగతం సుస్వాగతం, మా నల్లగొండ కలెక్టర్ గారికి స్వాగతం, మా అమ్మ నీలం సహని గారికి స్వాగతం. పసుపు కుంకుమ పట్టు చీర చేతుల గాజులు, పసుపు కుంకుమ పట్టు చీర చేతుల గాజులు, అధికార ముద్రికకు అందుకున్న కలముకు ముందు సూపుతో నడిసే మృదుగా పాదాలకు స్వాగతం సుస్వాగతం, మా నల్లగొండ కలెక్టర్ గారికి స్వాగతం, మా అమ్మ నీలం సహని గారికి స్వాగతం. పోలేని గూడెముకు రహదారి లేదు తల్లి, బసు రాత బాట లేక బాధలు ఎక్కువాయ తల్లి.
ఎందుకు రహదారి లేదు తల్లి, బసు రాత బాటలేక బాధలెక్కువాయ తల్లి. స్వాగతం సుస్వాగతం మా నల్లగొండ కలత్రి గారికి స్వాగతం, మా అమ్మ నీలం సహని గారికి స్వాగతం.